గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు TV5 టాప్ స్టోరీ. త్వరలో ఎన్నికలు జరగబోతున్న తెలంగాణలో ఆయా పార్టీలు పూర్తి స్థాయిలో యుద్ధం అన్నట్టుగా మరి సమాయత్తం అవుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బెంగళూరులో ఎన్నికల తర్వాత అక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పార్టీ ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో 136 సీట్లు గెలుచుకున్న తర్వాత ఒక రకంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీని కాదని మేమే సెకండ్ ఉన్నాం, లేదా మేమే పోటీ ఇస్తాం, మేము అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వచ్చే పార్టీ మాదే అనేటట్టుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. నో డౌట్ ఎట్ ఆల్. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ, ఒక 4 నెలల క్రితం భారతీయ జనతా పార్టీన కాంగ్రెస్ పార్టీన ఎవరు పోటీ ఇస్తారు, ఎవరు సెకండ్ ఉంటారు, లేదా ఎవరు మొదట ఉంటారు అన్న దగ్గర నుంచి కూడా ఎందుకో భారతీయ జనతా పార్టీ మరి తర్వాత ఏమవుతుందో కానీ యాజ్ ఆన్ టుడే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ లాగా రాజకీయాలు మాత్రం రూపుదిద్దుకుంటారన్నమాట వాస్తవం. అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటన సందర్భంగా రైతులను ఉద్దేశించి, విద్యుత్ శక్తిని ఉద్దేశించి, వారు ఉపయోగిస్తున్న విద్యుత్తును ఉపయోగించి మాట్లాడటం మరి మూడు గంటలు చాలు అనేది వారు మాట్లాడినట్టుగా, ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ కానీ కేటీఆర్ గారు కానీ వీళ్ళంతా కూడా రైతులకి బీఆర్ఎస్ పార్టీ 24 గంటలు ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీ వస్తే 3 గంటలు ఇస్తుంది అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఎన్నో ధర్నాలు చూసాం, ఎన్నో ఊరేగింపులు చూసాం, ఎన్నో రాస్తారోకలు చూసాం, కానీ ఒకటి మాత్రం వాస్తవం, వీరయ్య గారు కూడా ఇప్పుడు టాప్ స్టోరీలో ఉన్నారు. మొన్న మధ్య TV5లో న్యూస్ క్యాన్లో మాట్లాడుతూ వారు చాలా బాగా చెప్పారు. ఒకప్పుడు ఎక్కడ ట్రాక్టర్లు కనిపించినా ట్రాన్స్ఫార్మర్లు కనిపించాయి, అంటే చెడిపోయిన ట్రాన్స్ఫార్మర్లు, కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు ట్రాక్టర్ మీద రైతులంతా కలిసి విద్యుత్ శక్తి కేంద్రానికి తీసుకెళ్లేవాళ్ళు. అక్కడ ఎన్ని రోజులకు బాగు చేస్తారో, ఎన్ని రోజులకు తిరిగి ఇస్తారో కూడా తెలియదు. అటువంటి దుస్థితి అప్పుడు ఉండేది. మోటార్లు కాలిపోయాయి, సబ్మెర్సిబుల్ పంపులు పనిచేసేవి కాదు. అసలు ఇంకొకటి, రైతులు ఎప్పుడు కరెంటు వస్తుందా అని తెలియక, ఎప్పుడు కరెంటు పోతుందో తెలియక పొలంలోనే పడుకునేవాళ్ళు. కరెంటు రాగానే ఎవరికి వాళ్ళు ముందు మోటార్ వేసుకునేవాళ్ళు, లాస్ట్కు మోటార్ వేసుకునే వెంటనే కాలిపోయాయి కూడా. ఇప్పుడు 2014 తర్వాత మోటార్లు రైతులకి ఏ మోటార్ కూడా కాలిపోయినట్టుగా ఇంతవరకు కంప్లైంట్ లేదు, ఏ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినట్టుగా ఇంతవరకు లేదు, మరి స్విచ్ చేస్తే నీళ్లు రావన్నట్టుగా ఏ రైతు కంప్లైంట్ ఇవ్వట్లేదు. ఆ తర్వాత స్విచ్ చేయటమే కాదు, పూర్తి స్థాయిలో నీళ్లు కూడా వస్తూ ఉన్నాయి, రైతులకు ఎక్కడ ఇబ్బంది కలగట్లేదు. రైతులకి విద్యుత్ శక్తి 24 గంటలు వస్తుందా లేదా అనేది కాదు, వారు ఎప్పుడు స్విచ్ చేస్తే అప్పుడు నీళ్ళు వస్తున్నమాట వాస్తవం. రైతులు రైతు బంధు కానివ్వండి, లేదా విద్యుత్ శక్తి కానివ్వండి, గిట్టుబాటు ధర కానివ్వండి, లేదు మిగతా అంశాల్లో కానివ్వండి, ఈ ప్రభుత్వం పట్ల పూర్తి సమ్మతితో ఉన్నమాట వాస్తవం. అయితే ఎక్స్పెక్టేషన్స్, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తే కానీ ఎక్స్పెక్టేషన్స్ మనకు అర్థం కాదు. ఇది ఇప్పటివరకు 100% అందరూ మాట్లాడుకునే మాట. ఇక మిగతా సెక్షన్స్ అంటారా, ఆ రాజకీయాలు మాకు సంబంధం లేదు, వారు మాట్లాడితే మనం మాట్లాడదాం. రైతు వరకు మాత్రం రైతు బంధు ఇవాళ ఆదుకుంటున్న మాట వాస్తవం. రైతు బంధు ఎకరానికి 10,000, పండినా పండకపోయినా రైతు మూల పెట్టుబడి మాత్రం వాపసు వచ్చే అవకాశం రైతు బంధులో కనిపిస్తుంది. ఇది దేశమంతా విస్తరించాలి, రైతులకు ఇంకా ఆదుకోవాలి, ఎంత ఆదుకున్నా తక్కువే. రాను రైతులు వ్యవసాయం చేయడం మానేస్తున్నారు, రైతు బిడ్డలుగా చెప్పుకుంటున్నాను తప్ప రైతులుగా చెప్పుకోవట్లేదు. మరి ఎవరు వ్యవసాయం చేస్తారు, బురదలో ఎవరు దిగుతారు, ఎవరు వానలో నాటేస్తారు, ఎవరు పంటలు పండిస్తారు? తినడానికి మాత్రం అందరు రెడీగా ఉన్నారు, ఎన్నో హోటల్స్ ఉన్నాయి, 5-స్టార్ హోటల్స్ ఉన్నాయి, మరి కింది స్థాయి నుంచి పైదాకా కొనుక్కోవడానికి డబ్బులున్నాయి, తినటానికి అందరూ ఉన్నారు, మరి పండించేవారు ఎవరు? అందుకే ఒక్క రైతును మాత్రం అన్నదాత అంటారు, ఎంత ఇచ్చినా తక్కువే, ఎంత చెప్పుకున్నా తక్కువే, వాళ్ళకి ఇంకా ఇతోధిక లాభాలు కల్పించండి, కల్పించాలి కూడా. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఎప్పుడో జై జవాన్ జై కిసాన్ అనే నినాదం కంపల్సరీ ఉండాలి. రైతులకి ఇప్పుడు ఇస్తున్న దానికంటే ఎక్కువ ఏమిస్తారో చెప్పండి, ఎక్కువ రైతులు పంట పండించేలాగా చేద్దాం. హైదరాబాద్లో 40,000 రూపాయలు ఉద్యోగం చేయడానికి రెడీగా ఉన్నారు, కానీ 10 ఎకరాలు పంట పండించడానికి ఎవరు రెడీగా లేరు. మరి 40,000తో ఎలా సర్దుకుంటున్నారో, ఎలా సింగిల్ బెడ్రూమ్లో ఉంటారో, ఎలా పిల్లలతో ఉంటారో వారికే తెలవాలి. కానీ 10 ఎకరాల రైతు కూడా హాయిగా బతకొచ్చు అన్నది కల్పించాల్సిన మాట వాస్తవం. ఇంకా కల్పించాలి కూడా, రైతు బంధు విస్తరించాలి కూడా.
మరి ఇవన్నీ మాట్లాడడానికి మనతో వీరయ్య గారు, ప్రముఖ విశ్లేషకులు మనతో ఉన్నారు. అలాగే మనకు రావుల శ్రీధర్ రెడ్డి గారు, మన బీఆర్ఎస్ పార్టీ నుంచి, అలాగే మనకు బెలనాయక్ గారు మిత్రులు, ఇంజనీర్ తోటి ఇంజనీర్ వారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులు. వీరయ్య గారు నమస్కారం సార్. నమస్తే అండి. యా ఎస్ సార్, మీ జీవితం అంతా రైతుల కోసం, కూలీల కోసం, కార్మికుల కోసమే కష్టపడ్డారు సార్. ఈరోజు మీరు ఆప్ట్ అని చెప్పి నేను పిలిచాను. ఇంకా రైతులకు ఎంత చేసినా తక్కువే, కానీ రాజకీయాలు మాత్రం రైతు మీద రాజకీయాలు చేద్దని నా కోరిక సార్. ఇప్పుడు సార్ మీరు చెప్పినట్టు రైతు అత్యంత కీలకమైన స్థానంలో ఉన్నాడు. అన్నదాత అనే మాట రైతుకు మాత్రమే వర్తించింది. భారతదేశం వ్యవసాయం మీదనే ఆధారపడ్డటువంటి దేశంగా ఉంది. ఇప్పటికీ కూడా వ్యవసాయ ఆధారిత రంగాల్లోనే ఉపాధి అవకాశాలు ఇప్పటికీ ఎక్కువగా ఉన్నాయి. అందుకని ఏ విధంగా చూసుకున్నా భారతదేశంలో రైతు పాత్ర చాలా కీలకమైంది. కానీ బాధాకరమైనటువంటి అంశం ఏమిటంటే ఆ రైతు ఎన్నికల సందర్భంగా ఆయుధం అవుతున్నారు తప్ప అనేక పార్టీలకు నిజంగా రైతు జీవితాన్ని మెరుగుపరచడం కోసం, భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసం, ఈ దేశానికి రైతు పాత్రను సరైనటువంటి పద్ధతుల్లో గుర్తించడం కోసం సిద్ధంగా ఉన్నది ఎంతమంది అనేది సమస్య. అందుకనే ఇప్పుడు రైతు భారతదేశంలోనే ఒక ముఖ్యమైనటువంటి ఎజెండాగా ఉన్నారు. వ్యవసాయం అనేది ముఖ్యమైన ఎజెండాగా ఉంది. ఎందుకంటే ఇంతకాలం తర్వాత కూడా దేశంలో రైతుల ఆత్మహత్యలు ఇంకా ఆగని పరిస్థితి మనం చూస్తున్నాం. ఓ రాష్ట్రంలో తక్కువ, ఓ రాష్ట్రంలో ఎక్కువ, కానీ దేశంలో మొత్తం మీద రైతుల ఆత్మహత్యలు అనేది ఇప్పటికీ ఎజెండాలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అందుకని వ్యవసాయము అందులో రైతు పాత్ర చాలా కీలకమైంది. ఇప్పుడు తెలంగాణకు వచ్చేటప్పటికే ఈ గత కొంతకాలంగా వస్తున్నటువంటి పరిణామాలు చూసినప్పుడు శాశ్వత పరిష్కారాలు ఏ మేరకు లభ్యమైనవి అని చూస్తే ఇంకా కాలేదు. శాశ్వత పరిష్కారాల కోసం మనం ఎదురు చూడాల్సిందే. కానీ అనేక దశాబ్దాలుగా రైతు ఎదుర్కొంటున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సమస్యలు ప్రస్తుతానికి అంత ఆందోళనకరంగా లేకుండా కొంచెం వేడినీళ్ళకు సన్నీళ్ళు అన్నట్టు కొంచెం భరోసాతో రైతు కొంచెం ధైర్యంగా ఊపిరి పీల్చుకొని ఉంటున్నటువంటి దశ మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. ఎందుకంటే తెలంగాణలో మనం చూసాం, ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కోతలు ఏ విధంగా ఉన్నాయో మనం చూసాం. వారంలో 3 రోజులు కరెంటు పోయేటువంటి పరిస్థితి మరి గతంలో ఎప్పుడు మనం చూసిన వాళ్ళం కాదు. ఉమ్మడి రాష్ట్రంలో ఆ పరిస్థితి వచ్చింది. అది రైతులకు ఆ దుస్థితి వచ్చింది, చిన్న చిన్న పారిశ్రామికవేత్తలకు ఆ పరిస్థితి వచ్చింది. అటు వ్యవసాయ రంగం దెబ్బతిన్నది, ఇటు పారిశ్రామిక రంగము దెబ్బతిన్నది. సరిగ్గా అలాంటి సమయంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఒక ముఖ్యమైనటువంటి ముందడుగు వేసింది, రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే తప్ప వ్యవసాయం నిలబడదు అని. అది అందరూ ఆహ్వానించారు, మంచి చర్య. కానీ అది సరిపోలేదు. ఎందుకంటే కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు అనే పరిస్థితి వచ్చేసింది. విపరీతమైనటువంటి కరెంటు కోతలతో జరిగింది ఏమిటి, మోటార్లు కాలిపోవటం, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవటం. ఇక రైతులు ఎప్పుడు కరెంట్ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండాల్సినటువంటి పరిస్థితి, చీకట్లో పాములు తేళ్లు భయంతో రైతులు ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి, ఇవన్నీ మనం చూసాం. అర్ధరాత్రి పోయి మోటార్లు వేస్తుంటే కరెంటు షాక్ కొట్టి దెబ్బతిన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఇవన్నీ మనందరం అనుభవించినవి, మనం చూసినవి. మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో మనం చాలా బాధాకరంగా చెప్పుకున్నటువంటి విషయాలు అవి. కానీ వాటితో పోల్చుకుంటే ఈరోజు రైతుకు నాకు కరెంటు కోతల వల్ల నా పంట దెబ్బతిన్నది, మోటార్ కాలిపోయింది అనేది ఒక మేజర్ ఎజెండాగా లేదు. అక్కడ ఇక్కడ స్పోరాడిక్ ఘటనలు ఎప్పుడూ ఉంటాయి, కానీ రాష్ట్రం మొత్తం రైతు తీవ్రమైనటువంటి అసంతృప్తిలో ఉన్నాడనే పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనపడట్లేదు. ఇది ఒక ముఖ్యమైనటువంటి పరిణామం. రెండో అంశం ఏమిటి, దేశంలో ఈరోజు ముఖ్యమైనటువంటి ఎజెండా మద్దతు ధర. గిట్టుబాటు ధర గురించి చర్చ పోయింది, అది బాధాకరమైన విషయం. నిజంగా జరగాల్సింది గిట్టుబాటు. వీరయ్య గారు, అది మళ్ళీ మాట్లాడదాం సార్, అది నెక్స్ట్ డెఫినెట్గా మాట్లాడదాం. బెల్లనయ్య గారు నమస్కారం సార్. నమస్కారం సంబశివరావు గారు. ఎస్, వీరయ్య గారు అభిప్రాయపడ్డట్టుగా స్పష్టంగా అంటే గత సంవత్సరాల కన్నా, గత ప్రభుత్వాల కన్నా ఇక్కడ మోటార్ కాలిపోయిందని చెప్పి ఏ రైతు కంప్లైంట్ ఇవ్వట్లేదు, ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందని చెప్పి ఏ ట్రాక్టర్ మీద ఏ రైతు తీసుకెళ్ళట్లేదు, అసలు అటువంటి చరిత్ర ఇప్పుడు కనిపించడం లేదు. రైతు బంధు అనేది ఎంతో కొంత రైతుల్ని ఆదుకుంటున్నమాట వాస్తవం.
రైతు పూర్తి సంతృప్తి లేకపోయినా గత ప్రభుత్వాల కన్నా గత సంవత్సరాల కన్నా సంతృప్తిగా ఉన్నారు. ఉన్నట్టుండి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు నాకు చేరినంత వరకే నేను చెప్తున్నాను తప్ప, అది విశదీకరించండి, వివరించండి, ఇంకా రైతులకు ఇంకేం చేద్దామో చెప్పండి. అంటే ప్రతి ఎన్నికల్లో రైతు ఎజెండాగా మారుతున్నారు, తప్పేం లేదు. మెరుగైన ఫలితాల కోసం రైతులు మాట్లాడుకుందాం. రైతులకు ఎంత చేసినా తక్కువే. అసలు రేవంత్ రెడ్డి గారు అన్నదేంటి, బీఆర్ఎస్ పార్టీ చేస్తుందేంటి? సంశీరావు గారు, మీరు మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి వీరయ్య గారు, మిగతా మిత్రులకు నమస్కారం సార్. రైతు చాలా సంతోషంగా ఉన్నాడు అనేటటువంటి మాటను వీరయ్య గారు కొంత ఎంతో మేరకు సంతోషంగా ఉన్నాడనే మాటను వీరయ్య గారు ప్రస్తావనలో నాకు వచ్చినట్టుగా అనిపించింది. మేబీ ఐఎమ్ రాంగ్. కరెంటు కోతలు, ఇవాళ కరెంటు కేసీఆర్ గారు వచ్చినాక ఏమన్నా చూమంతర అని చేసి తయారు చేసినటువంటి పరిస్థితి ఎక్కడన్నా ఏమన్నా ఉందా? కరెంటు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యను అధిగమించడానికి ఆ రోజు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కారణమా, లేకుంటే వేరే నిర్ణయాల వల్ల కరెంటు ఏమైనా ఉత్పత్తి పెరిగిందా? విభజన తర్వాత కరెంటు పంపకాలు నాకున్న గుర్తున్నంత వరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర విభజనలో మిగతా పంపకాలన్నీ జనాభా ప్రాతిపాదిక మీద తెలంగాణకు 42%, ఆంధ్రప్రదేశ్కి 58% పోయినటువంటి పరిస్థితి. ఒక కరెంటు వాడకం మాత్రమే తెలంగాణకు 52%, ఆంధ్రప్రదేశ్కు 48% పోయింది. ఇది బికాజ్ ఆఫ్ విభజన చట్టంలో అట్లా పెట్టబడ్డటువంటి పరిస్థితి. ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ సమస్యలను అధిగమించడం కోసం కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ ప్రాజెక్టుల ప్రొడక్షన్ మనకు అందుబాటులో వచ్చినటువంటి పరిస్థితి. భూపాల్పల్లి థర్మల్ పవర్ ప్రాజెక్టు దానికి ఉదాహరణ, జైపూర్ కావచ్చు. ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ ఏర్పడిన తర్వాత 2 ప్రొడక్షన్ యూనిట్లు కూడా మొదలైన తర్వాత మనకు కరెంటు కోతలు కొంత కంట్రోల్ అయినాయి. అదేవిధంగా నార్త్ గ్రిడ్ సౌత్ గ్రిడ్కు సంబంధించినటువంటి కనెక్టివిటీని ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రికి ఉన్నప్పుడే దాన్ని అప్రూవల్ చేసి పని మొదలు పెట్టారు. మొన్న మోడీ గారు ప్రధానమంత్రి అయిన కొత్తలో 15 సంవత్సరాలు 2015-16లో అది అందుబాటులోకి వచ్చినటువంటి పరిస్థితి. మనకు నార్త్ ఇండియాలో ప్రొడక్ట్ అవుతున్నటువంటి ప్రతి కరెంటు మన దాకా చేరేటటువంటి కనెక్టివిటీ గ్రిడ్ కూడా ప్రారంభం కావడంతో మనం ఇలా కొనుక్కోవడానికి అవకాశం ఉండి మనం కరెంటు సమస్యల మీద అధిగమించాం. ఇది జాతీయ స్థాయిలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా యుద్ధ ప్రాతిపాదిక మీద తాను ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనడం కోసం ప్రయత్నం చేసి అగ్రిమెంట్ చేసుకున్నాడు. అదేవిధంగా 2 ప్రాజెక్టులకు ఫౌండేషన్ వేశారు. ఆ 2 ప్రాజెక్టులు అయితే ఇంకా మొదలు కానటువంటి పరిస్థితి ఉంది, ఇంకా నిర్మాణ దశలోనే కొనసాగుతున్నాయి. ఇటు భద్రాద్రి పవర్ ప్రాజెక్టు కావచ్చు, అటు అదేవిధంగా యాదాద్రి పవర్ ప్రాజెక్టు కావచ్చు. ఈ 2 పవర్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి 2వది ముఖ్యమైనటువంటి రేవంత్ రెడ్డి గారి కామెంట్లు. రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం కానీ ఆయన మాట్లాడినటువంటి విషయాలు కానీ చాలా సార్లు చెప్పాము. రైతులకు మొత్తం ఇప్పుడు 14,000 మెగావాట్ల విద్యుత్తు తెలంగాణ రాష్ట్రం వాడుకుంటున్నది, 23 లక్షల పంపు సెంట్లు వాడుతున్నది అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఈ 14 లక్షల మెగావాట్ల విద్యుత్తులో మొత్తం ఈ 23 లక్షల పంపు సెట్లకు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కరెంట్ ఇచ్చిన ఎక్స్పర్ట్స్ చెప్పినటువంటి మాట నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను సాంబశివరావు గారు. 365 రోజులు కరెంట్ ఇచ్చిన, జనరల్ గా రైతులకు 8-9 నెలల కంటే ఎక్కువ అవసరం ఉండదు. నేను రైతునే కాబట్టి చెప్తా ఉన్నాను, రోజుకు ఒక రోజు పారితే 5 రోజుల తర్వాత మళ్ళీ కరెంట్ వేసుకుంటాను నేను. ఎందుకంటే వారం రోజుల తర్వాత మెట్టపట్టకైతే వరి పొలానికి కూడా అంతే, ఒకసారి నీళ్ళు ఇస్తే వారం రోజులు నీళ్లు ఉండేటటువంటి అవకాశం ఉండదు, ఫుల్గా 4 ఇంచులు కనుక పెట్టుకోగలుగుతాం. అయితే 1000 మెగావాట్ల కంటే ఎక్కువ రైతులకు ప్రభుత్వం నుంచి ఈ 14,000 మెగావాట్లు 1000 మెగావాట్ల కంటే ఎక్కువ రైతులకు ఖర్చు కాదు. మరి 13,000 మెగావాట్ల విద్యుత్తు ఎవరికి ఇస్తున్నాం మనం, ఎక్కడి నుంచి కొంటున్నాం మనం? మనం జెన్కో దగ్గర ప్రొడక్షన్ అయ్యేది ఎంత, ప్రైవేట్ నుంచి తీసుకుంటున్నది ఎంత, ఎంత పర్సంటేజ్ తీసుకుంటున్నాం, పరిశ్రమలకు ఎంత పర్సంటేజ్ కరెంట్ ఇస్తున్నాం మనం, ఎంత ఇస్తున్నాం ఆ మెగావాట్లలో, ఇండ్లకు హౌసింగ్కు కొంత ఎంత ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రభుత్వం చెప్తున్నది ఏంది, 24 గంటలకు రైతులకు కరెంట్ ఇవ్వడం వల్ల ఇవాళ విద్యుత్ శాఖ అప్పులోకి పోయింది అనేటటువంటి మాటను మాట్లాడుతూ ఉన్నారు. అంటే ప్రభుత్వం చేసినటువంటి అన్ని నిర్ణయాల వల్ల జరిగేటటువంటి నష్టాలకు కారణం రైతులు అనేటటువంటి పద్ధతుల్లో ఒక బదనాం చేసేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. నిజంగానే రైతులకు కరెంటు ఇస్తున్నారు ఒక మాట అనుకుందాం, అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తూ ఉన్నదండి? ఈ మన రాష్ట్రంలో దాదాపు 8,000 పైచిలకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి పార్లమెంట్ సాక్షిగా మీ ముగ్గురు దృష్టికి ఒకటి తీసుకొస్తాను సార్. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత, అన్ని చెరువులు నిండిన తర్వాత, ఇన్ని ప్రాజెక్టులు తెలంగాణలో ఉన్న తర్వాత, పెద్ద పెద్ద చెరువులు కూడా దాదాపు 5 టీఎంసీ టు 3 టీఎంసీ ఇంత పెద్ద చెరువులు కూడా మన కాకతీయ రాజుల నుంచి వచ్చినాయి.
అంటే 1,96,00,000 సబ్జెక్టు కరెక్షన్, 1,96,00,000 భూమి ఉంటే మనకి 1,40,00,000 వ్యవసాయ భూమి ఉందని కొంతమంది అంటున్నారు, 1,26,00,000 ఎకరాలు ఉందని కొంతమంది అంటున్నారు. ఇప్పుడు నీటిపారుదల ప్రాజెక్టు నుంచి 1,00,00,000 పైగా వస్తే మరి ఈ పంపు సెట్లు 28,00,000 ఇంటూ 3 ఎకరాలు వేసుకున్నా దాదాపు ఎక్కడికి వెళ్తున్నాం మనం, ఎక్కడికి వెళ్తున్నాం మనం, అంటే ఎంత భూమి పండించాలి మనం? అసలు ఆ లెక్కలు ఏమైనా ఉన్నాయా? వ్యవసాయ శాఖ కానీ విద్యుత్ శక్తి శాఖ కానీ తెలంగాణలో రాజకీయ వేడి అందుకున్నట్టే ఉంది. ఇంకా 4-5 నెలలు ఎన్నికలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా ఒకరికొకరు నువ్వా నేనా అన్నట్టుగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో చూస్తున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల మీద బీఆర్ఎస్ పార్టీ ఎన్నో ధర్నాలు చేసింది. అసలు రైతుల గురించి మాట్లాడినందుకే మరి మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. మరి నిజంగా రైతులతో రాజకీయం చేస్తుంది ఏ పార్టీ? మరి 24 గంటలు కరెంట్ ఇవ్వట్లేదని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, బెల్లా నాయక్ గారు కూడా చెప్తున్నారు. మరి 24 గంటలు కరెంట్ ఇచ్చినట్టుగా లాగ్ బుక్లో కానీ ఎక్కడైనా కానీ ప్రూఫ్ చేయమని చెప్తా ఉన్నారు. కేవలం 12 గంటలు మాత్రమే 3 ఫేజ్ కరెంట్ వస్తుందని, మిగతాదంతా 1 ఫేజ్ మాత్రమే ఉందని. మరి రైతులకి కరెంట్ ఇవ్వాలంటే 3 ఫేజ్ కరెంట్ కావాలి. అంటే లాగ్ బుక్ల ప్రకారమే 12 గంటలు ఇస్తున్నప్పుడు ఇంకెక్కడ 24 గంటలని కాంగ్రెస్ అంటోంది. రైతులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, రైతులు హాయిగా ఉంటున్నారు, రైతుల మధ్య చిచ్చు పెట్టొద్దని బీఆర్ఎస్ పార్టీ అంటోంది. అసలు ఎన్నికల ఎజెండాగా ఇది మారబోతుందా? మరి ఇది ఒక అంశంగా ఉంటుందా, పూర్తిగా దీని చుట్టే తిరుగుతుందా? శ్రీధర్రెడ్డి గారు నమస్కారం సార్. నమస్కారం. ఒకటండి, ఇక్కడ బెలనాయక్ గారు మాట్లాడినా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా మీరు లాగ్ బుక్ల్లో 12 గంటలే ఇచ్చారు అని ఎవరు నిర్ధారించారో నాకు తెలియదు. ఎవరికి వాళ్ళు ఒక అండర్స్టాండ్ వాళ్ళు చేసుకుని దాన్ని ఒక రాజకీయ ఆయుధంగా మలుచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎక్కువ ఏమి అడగట్లేదు. మేము ఏమంటున్నామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నైతికంగా మీరు ప్రభుత్వాలు ఉన్నప్పుడు, 2014 కంటే ముందు మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు రాష్ట్రంలో విద్యుత్ శక్తి పరిస్థితి ఎట్లా ఉండే? ఇంతకుముందు వీరయ్య గారు చెప్పినట్లు మోటార్లు కాలిపోతుండే, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుండే, ఫ్లక్చువేషన్స్ ఉంటుండే, గృహోపకరణాలు కాలిపోతుండే, కంపెనీలు మూతబడినాయి, 32 మంది 30 మంది ఎంపీలు ఉంటే కూడా. అట్లంటే మీరందరూ కూడా ఏదో ఒక పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే, ఆ పార్టీలు అధికారంలో కదా ఉన్నది, ఈ మంత్రులే అక్కడ ఉన్నారు, ఈ ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారు కదా సార్. జరిగిన సందర్భం మీకు విద్యుత్ ఉత్పత్తి పెరిగింది, ఇండియా అంతా ఉత్పత్తి పెరిగింది. ఇప్పుడు అది అక్కడికే వస్తాను నేను. కాంగ్రెస్ పార్టీ ఇన్ గవర్నమెంట్, వ్యక్తులు ఇమ్మెటీరియల్ అండి, పార్టీ సిస్టమ్ మ్యాటర్స్. కాంగ్రెస్ పార్టీ యాజ్ ఎ యూనిట్ వాట్ దే హావ్ డన్ డ్యూరింగ్ దట్ టెన్యూర్ అది మ్యాటర్స్ కదా. దాన్ని బట్టి మాట్లాడతారు వ్యక్తులు. కొంతమంది అటు ఇటు మారచ్చు, అభిప్రాయాలు మారచ్చు, సిద్ధాంతం మారచ్చు, వ్యవహారం మారచ్చు. కానీ నేనేమంటే, ఆ రోజు ప్రభుత్వంగా మీరు చేసినటువంటి పని ఏంటంటే, అప్పుడు విద్యుత్ శక్తి రంగంలో శూన్యత చాలా ఉండే అంటున్నాను నేను. కాబట్టి ఇబ్బందులు వచ్చినాయి, గొడవలు జరిగినాయి, చంద్రబాబు నాయుడు గారి సమయంలో గొడవలు జరిగినాయి. 2014 ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి 2023 ఇవాళ వరకు కూడా నేను ఈ 3-4 రోజుల్లో రోజు చర్చలు ఏదో రకంగా జరిగినప్పుడు నేను ఒకటి అడిగాను, ఎవరైనా గాంధీ భవన్ మెట్లెక్కి లేదా బీజేపీ ఆఫీస్ మెట్లెక్కి ఇంకోళ్ళ దగ్గరకు పోయేసి మీరు కరెంట్ ఇవ్వట్లేదు కాబట్టి నా మోటార్ కాలిపోయిందనో, ఫ్లక్చువేషన్ తోటో, మా కార్ఖానా బంద్ అయిపోయిందనో, నా గిరి నడుస్తలేదనో, నా ఇంట్లో అన్ని కావాల్సినవి పనిచేస్తలేవనో, నా పంట ఎండిపోయిందనో, నా కంపెనీ ఆగిపోయిందనో, మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడులాగా ఏమైనా అయిందా? ఒకటి, కాలేదు. రెండవది, తలసరి విద్యుత్ వినియోగం దేశంతో పోలిస్తే 69% ఎక్కువ ఉంది, 2,150 యూనిట్లు ఇవాళ ఉంది దేశంలో, 250-260 మరి మనం బాగా చేస్తున్నట్ట, బాగా చేయనట్ట. నెంబర్ 3, పవర్ ఈజ్ ది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ ది ప్రొడక్టివిటీ. అంటే మీ రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరగాల్సి వచ్చినప్పుడు జరిగే అనేకమైనటువంటి యూనో ప్రొడక్టివిటీ అంటే ఉత్పాదకత సాధించే కార్యక్రమాలకు సంబంధించి పవర్ ప్లేస్ కీ రోల్. 4.5 లక్షల కోట్ల నుంచి 13.5 లక్షల కోట్లకు రాష్ట్రం యొక్క స్థూల ఉత్పత్తి పెరిగితే మరి పవర్ పర్ఫెక్ట్గా ఇస్తే జరుగుతుందా లేదా? 4వది, ఇవాళ దగ్గర 3 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి రాష్ట్రంలో, కొత్త కంపెనీలు రావాలి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, అసెంబ్లింగ్ యూనిట్స్, టెక్స్టైల్ యూనిట్స్, ఐటీ కంపెనీస్. ఇవాళ ఐటీ కంపెనీస్ ఎన్ని వచ్చాయి మీరు చూస్తున్నారు కదా, 24 అవర్స్ పవర్ ఉండాలి వాళ్ళకి, బికాస్ దే వర్క్ ఇన్ రౌండ్ ద క్లాక్ సిస్టమ్. ఎందుకంటే యూఎస్ అడ్జస్ట్మెంట్ కావాలి, ఆఫ్ షోర్ కస్టమర్స్కి చేసుకోవాలి. మరి పవర్ అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్గా ఉంటేనే కదా జరుగుతుంది. నెంబర్ 4, 37,000 కోట్ల రూపాయలతోటి పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రాపర్గా మేము అప్గ్రేడ్ చేసినాం, పటిష్టం చేసినాం కాబట్టి ఫ్లక్చువేషన్స్ లేవు, ట్రాన్స్మిషన్ లాసెస్ లేవు, ఇన్స్టాల్డ్ కెపాసిటీ పెంచినాం కాబట్టి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇన్ ద డేస్ టు కమ్ మనం అనుకుంటున్న ఛత్తీస్గఢ్ పవరో మరో పవర్ మీద మనం పూర్తి స్థాయిలో
మనం ఆధారం తగ్గిపోతుంది. హైడల్ పవర్ను కూడా కాస్త పెంచుకున్నాము. మీకు సోలార్ పవర్ని 74-75 మెగావాట్స్ నుంచి 500 మెగావాట్స్కి తీసుకెళ్లాము. నౌ ఇఫ్ యూ సే, మీరు చెప్పారనుకోండి, విద్యుత్ రంగంలో కేసీఆర్ గారు ఏం చేయలేదు, అయినా 24 గంటల కరెంట్ వస్తుంది. విద్యుత్ రంగంలో కేసీఆర్ గారు ఏం చేయలేదు, అయినా రైతుల పంటలు బ్రహ్మాండంగా పండుతున్నాయి. కేసీఆర్ గారు ఏం చేయలేదు, అయినా హైదరాబాద్లో కానీ మీ ఊర్లలో కానీ మీ ఇంట్లో బ్రహ్మాండంగా కరెంట్ వస్తుంది, మీరు అన్ని పనులు చేసుకోగలుగుతున్నారు. కానీ కేసీఆర్ గారు ఏం చేయలేదు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు, ఎవరు ఏం చేయలేదు, అందరూ హాంఫర్ట్ అన్నారు, జరిగిపోయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక పొలిటికల్ ఎజెండా కావాలి ప్రజల్లోకి పోవడం కోసం. వేరే ఏ అంశాలు లేవు. నేను నిన్ననే, మీరు మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అని ఒకటి నీతి ఆయోగ్ విడుదల చేశారు. మన రాష్ట్రము 18.38% నుంచి ఏదో 5.8% వచ్చిందని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. మల్టీ డైమెన్షనల్ అంటే రకరకాల అంశాలు, విద్యుత్ శక్తి, స్కూళ్ళల్లో పిల్లల హాజరు, బడుల యొక్క వ్యవస్థ, విద్య, వైద్యం, తర్వాత మదర్ మోర్టాలిటీ రేట్ అంటారు, ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ అంటారు, వ్యవసాయం, రకరకాల అంశాలను తీసుకొని నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇచ్చింది. ఆఫ్టర్ ది ప్లానింగ్ కమిషన్ నీతి ఆయోగ్ వచ్చింది, మీకు అందరూ తెలుసు కదా. వాళ్ళు ఇచ్చిన దాంట్లో తెలంగాణ రాష్ట్రం బ్రహ్మాండమైనటువంటి పురోగతిని పేదరికం తగ్గించడంలో చేసింది. అదే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, దాంట్లో అనేక అంశాలు పెట్టారు. దాంట్లో బ్రహ్మాండంగా ఉన్నాం, సంసద ఆదర్శ గ్రామీణ యోజనలో బాగున్నాం, పల్లె ప్రగతిలో బాగున్నాం, పట్టణ ప్రగతిలో బాగున్నాం, పారిశుద్ధ్యంలో బాగున్నాం, ఐటీలో బాగున్నాం, విద్యుత్ శక్తిలో బాగున్నాం, వ్యవసాయంలో బాగున్నాం, ఇరిగేషన్లో బాగున్నాం. ఎస్, అఫ్ కోర్స్, ఐ వాంటెడ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఎగ్జాక్ట్లీ. మీరు అడగాలి, అప్పు ఎందుకు చేశాము, అప్పు ఎవరికి అవసరమవుతుంది? మీ దగ్గర ఒక 20 రూపాయలు ఉన్నాయనుకోండి, ఒక 20 లక్షలు ఉన్నాయి, మీరు 50 లక్షలు ఇల్లు కట్టుకోవాలనుకోండి, 30 లక్షలు బ్యాంకు లోన్ తీసుకుంటారు. మీ కుటుంబానికి మీరు అన్యాయం చేసినట్లా, మీ కుటుంబానికి మీరు ఒక 50 లక్షలు ఆస్తి సంపాదించి పెట్టినారు కదా, దట్ విల్ అప్రిషియేట్. నేను అడుగుతున్న కాళేశ్వరం గురించి చాలామంది మాట్లాడతారు కదా, ఐ హ్యావ్ అ జస్టిఫికేషన్ టు దిస్. 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్తా ఉన్నారు కదా, ఈజ్ ఇట్ ఫర్ 1 ఇయర్ 2 ఇయర్, ఇట్స్ ఫర్ జనరేషన్స్ టుగెదర్ ఫర్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో కొన్ని 100 సంవత్సరాలు వేసుకోండి అట్లీస్ట్. దిట్ ఓవరాల్ ప్రాజెక్ట్ని మీరు ఆ స్పాన్కి డివైడ్ చేయండి, అప్పుడు వచ్చేటటువంటి ఇరిగేటెడ్ ఫెసిలిటీ, అండ్ యు ఆర్ రెడీ. కేసీఆర్ గారు చెప్పినట్లు మీరు దాహమైనప్పుడు దప్పికైనప్పుడు బాయి తవ్వలేరు కదండి. వీ హ్యావ్ క్రియేటెడ్ అన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫైనల్ పాయింట్, తెచ్చిన ప్రతి రూపాయిని అప్పుని ఆస్తిగా కన్వర్ట్ చేసినటువంటి రాష్ట్రం ఇది. అందుకనే నిన్న చెప్పిన పవర్టీ ఇండెక్స్ తగ్గులో ప్రజల ఆస్తులు బ్యాంకుల ఖాతాలోనూ డబ్బులు కూడా లెక్కేస్తారు వాళ్ళు. కాబట్టి దిస్ స్టేట్ ఇవాళ ఇరిగేషన్, పవర్ అండ్ వ్యవసాయంలో వచ్చిన దిగుబడి ఇవన్నీ కలిపి ఈవెన్ అవర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ మోర్, అవర్ ఆస్తి అనేది ప్రజలది పెరిగింది. కాబట్టి ఏదో ఎజెండా లేకుండా రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని నోటికి వచ్చినట్టు తిట్టినంత మాత్రాన ప్రజల్లో మీరు పలచన అవుతారు, తప్పితే మేము పలచనే అవకాశం లేదు. వీరయ్య గారు, ఇది ఒక్కటే ఎజెండా ఉంటుందా, ఇంకా చాలా చాలా ముందుకు వచ్చే అవకాశం? వీరనాయక్ గారు మీరు మాట్లాడతారా? ఓకే, మీరు మాట్లాడిన తర్వాత వీరయ్య గారికి ఇస్తాను. యా, ఎన్నికల గురించి కూడా మాట్లాడండి, ఇది ఒక్కటే కాదు కదా, మిగతా ఎజెండాస్ కూడా మాట్లాడండి. ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి బయటకు వచ్చిన తర్వాత స్టేట్మెంట్ ఇచ్చారు సార్, యుద్ధానికి ఇక 100 రోజులే ఉంది, ఈ యుద్ధంలో ప్రజలు గెలవాలి, చిన్న చిన్న సమస్యలున్నా కలిసి పనిచేస్తాం, త్వరలో బస్సు యాత్ర చేపడతాం, పిఎస్సిలో చర్చించి మిగతా నిర్ణయాలు, ఈ నెల 30న ప్రియాంక గాంధీ గారు, మహిళా డిక్లరేషన్ ప్రకటిస్తాం, ధరణితో పేదల భూములు లాక్కున్నారు, కేసీఆర్ మోసాలను ప్రజలు గమనిస్తున్నారు, కేసీఆర్ కుటుంబం తప్ప రాష్ట్రంలో ఎవరూ బాగుపడలేదు, కేసీఆర్ దమ్ముంటే బీసీని సీఎం చేస్తారని ప్రకటించండి, బీసీలకు న్యాయం చేసేదే కాంగ్రెస్ పార్టీ. యా హంశీరావు గారు, మీరు మొదట్లో వేసినటువంటి ప్రశ్నలకి ఒక 1 మినిట్ అంతకంటే ఎక్కువ అవసరం లేదు, 30 సెకండ్స్ కంటే ఎక్కువ తీసుకోండి. 3 అంశాలు, రాష్ట్రంలో రైతులు వాడుతున్న కరెంట్ ఎంత, మొత్తం ఉపయోగపడుతున్న కరెంట్ ఎంత, ప్రభుత్వ రంగంలో ప్రొడక్షన్ అవుతున్న కరెంట్ ఎంత, ప్రైవేట్ నుంచి కొంటున్న కరెంట్ ఎంత, ఎంత కొంటున్నాం, ఏ రంగానికి ఇస్తున్నాం, ఇది తేలితే రైతుల్ని బంధం చేయడం బంద్ అవుతుంది. మీరు ఆర్టీఐ ప్రకారం తీసుకోండి సార్, ఈ అప్లై యాస్ పర్ రూల్ ఆఫ్ ఆర్టీఐ. ఇవి సలహాలు మీరు నాకు, నేను మీకు ఇవ్వడం కోసం కాదు, మనం చర్చ చేస్తున్నాం. ఇది ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. 5 కంపెనీలు ఉంటే, ఒకటేమో ప్రొడక్షన్ మన ఉత్పత్తి చేసే జెన్కో, ట్రాన్స్మిషన్ ఉన్నది, ట్రాన్స్మిషన్ తర్వాత మళ్ళీ ఇండ్లకు ట్రాన్స్మిషన్ లోకల్ లెవెల్ రీడిస్ట్రిబ్యూట్ చేసేటటువంటి కంపెనీలు. 5 కంపెనీలో 30 మంది డైరెక్టర్లు ఉంటే 2 మాత్రమే పర్మనెంట్ ఎంప్లాయీస్, 28 మంది వాళ్ళు రిటైర్ అయినటువంటి వాళ్ళు, 85 సంవత్సరాలు, 79 సంవత్సరాలు, 82 సంవత్సరాలు, కళ్ళు కనబడనటువంటి వాళ్ళు, చక్కగా మాటినబడినటువంటి వాళ్ళని ఇంకా డైరెక్టర్లుగా ఎందుకు కొనసాగిస్తున్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పగలుగుతుందా? రైతుల ఓవరాల్ డెవలప్మెంట్ జరిగితే 8,000 పైచిలుగా రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎందుకు ఉత్పన్నమైంది? ఇది సమాధానం రాష్ట్ర ప్రభుత్వం చెప్తే
రైతుల సమగ్రాభివృద్ధి కోసం ఏ రకమైనటువంటి ప్రణాళికలు? ఒక్క కరెంటుతోనే రైతు సమస్యలను తీరవు సంశయరావు గారు మీరు చెప్పినట్టు. రైతులకు ఇత్తనం నుంచి మొదలు పెడితే మనం ఇత్తనాల మీద ఎంత సబ్సిడీ ఇస్తున్నాం, పురుగు మందుల మీద ఎంత సబ్సిడీ ఇస్తున్నాం, పనిముట్ల మీద ఎంత సబ్సిడీ ఇస్తున్నాం, గతంలో ఎంత వచ్చేది ఇప్పుడు ఎంత వస్తుంది, ఇది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక వైట్ పేపర్ను రిలీజ్ చేయగలిగితే ఏ ప్రభుత్వం ఏం చేసింది అనేటటువంటి దాఖలాలు బయటకు వస్తాయి, వాస్తవాలు బయటకు వస్తాయి. ఇవాళ కరెంటు కొనుగోలు ముసుగులో జరుగుతున్నటువంటి అవినీతిని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంటే కరెంటు మేము ఇస్తున్నాం, ఇలా కడుపు గాలి మాట్లాడుతున్నారు అనేటటువంటి భాషను ఇవాళ టీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. రైతు వేదికలు కట్టినటువంటి రైతు వేదికల్లో ఇవాళ ప్రభుత్వ పరంగా ధర్నాలు చేయడం, నేను అంటున్నా రైతు వేదికలు ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి మధ్యలో పోయి ఇవాళ ప్రొటెస్ట్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రభుత్వం చేయదలుచుకుంటే, టీఆర్ఎస్ పార్టీ చేయదలుచుకుంటే వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేయొచ్చు, కానీ ప్రభుత్వ ఆస్తులలో ధర్నాలు చేసినటువంటి సందర్భం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ జరగలే, కానీ ఈ రాష్ట్రంలో జరుగుతుంది. వెరీ సారీ టు సే దిస్. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను, కరెంటుకు సంబంధించిన కొనుగోలు వెనకాల జరుగుతున్నటువంటి తతంగం ఏంది, ఏ కంపెనీలు ఎంత కొట్టున్నాం, ఎవరికి ఇస్తున్నాం, ఎంత లాభం తీసుకుంటున్నాం, ఇవాళ మధ్యతరగతి వర్గానికి ఎందుకు మనం భారంగా దీన్ని తయారు చేసినాం, ఇవాళ రైతులను ఎందుకు బదనాం చేస్తున్నాం, ఇది మొత్తం బయటికి రావాలంటే ఇవాళ దీని మీద ఒక ఇంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం. నెక్స్ట్ ఎజెండాకి వచ్చేయండి సార్. ఈరోజు ఒక నిమిషం, రైతు వేదికలు ఎవరు ధర్నాలు చేయట్లేదు, మీరు ప్రభుత్వం యొక్క యూనో వ్యవహారం మీద అసలు మీరు రైతులను ఇన్వాల్వ్ చేయలేదు, మీ కార్యకర్తలే మీరు ధర్నాలు చేపిస్తారు. రైతులు ఉండరా, ఒక విషయం నేను ఒకటే మాట చెప్పేది, వెల్లనాయ్ గారు ఒకటి ప్రభుత్వం మీద మీరు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి బాధ్యత మేము రైతులకు ఏది రైతులను మీరు తప్పుదో పడిస్తారో అదే రైతులను అక్కడికి పిలిచి వాళ్లకు విషయం మీద అవగాహన కల్పిస్తున్నాం తప్పితే అక్కడ ధర్నాలు చేయట్లేదు. దిస్ ఇస్ ద కరెక్షన్. ఎస్ వెల్లనాయ్ గారు, వేరే ఎజెండాకి రండి. ఇప్పుడు ఇదే ఎజెండానా మరి ఇక్కడ బీసీ ముఖ్యమంత్రి చాలా మాట్లాడారు వాళ్ళ కోమటిరెడ్డి గారు. ఎస్, ఆ సబ్జెక్ట్ లో ఇప్పుడు వస్తే సాంబశివరావు గారు, కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించేటటువంటి పార్టీ. ఇప్పుడు 4 రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉన్నాం దేశంలో, 3 రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రులు కొనసాగుతున్నారు. పక్కనే ఉన్నటువంటి కర్ణాటకలో సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇటు పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ లో బీసీ ముఖ్యమంత్రి ఉన్నారు, రాజస్థాన్ లో బీసీ ముఖ్యమంత్రి ఉన్నారు, చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇవాళ బీసీ మంత్రులంతా సమావేశమై ఒక దగ్గర కూర్చొని శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారిని పిసిసి అధ్యక్షుడిని ఇష్టం వచ్చినట్టు తిట్టే కార్యక్రమం పెట్టుకున్నారు వాళ్ళు. నేనంటా ఉన్నాను, నిజంగా బీసీ మంత్రులకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు, నేను అడుగుతా ఉన్నాను, ఇక్కడ బీసీ జనగణన చేయాలనేటటువంటి ప్రతిపాదన ఎందుకు మీ ప్రభుత్వం తీసుకోదు? పోని మీ శాఖలలో కేటీఆర్ గారు ఏలుబెట్టి ఆర్డర్లు ఇస్తా ఉంటే మీ ఆత్మగౌరవం ఎటుపోయింది? మీ ఆత్మగౌరవం, ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయ్యారంటే ఒక లెక్క ఉంటుంది, నీ పక్కన ఉన్నటువంటి ఇంకో మంత్రి ఇన్వాల్వ్ అయ్యి మీ శాఖలో ఉన్నటువంటి ఆర్డర్లు కూడా ఆయనే పాస్ చేసేటటువంటి క్రమం జరుగుతూ ఉంటే ఈ బీసీ మంత్రులందరికీ ఆత్మగౌరవం ఎందుకు గుర్తు రాలేదు? బీసీల కోసం వీళ్ళు చేసింది ఏంది? వాళ్ళ గొర్రెలలో నిప్పిస్తామని చెప్పి డబ్బులు కట్టించి 4 సంవత్సరాలు అయినా ఇంతవరకు వాళ్ళకు గొర్రెలు రాలే, వాళ్ళకు కట్టిన 30,000 ఇవాళ ఎంత డబ్బులు తిరుగులైనటువంటి పరిస్థితి ఉంది అప్పులకు తెచ్చి కట్టినటువంటి వాళ్లకు. కాబట్టి బీసీలు పట్ల కానీ ఎస్సీల పట్ల కానీ ఎస్టీల పట్ల కానీ అన్ని వర్గాలకు సమదృష్టిలో చూసేటటువంటి యాంగిల్ ఇవాళ ఒక కాంగ్రెస్ పార్టీలో తప్ప ఇంకో పార్టీలో లేదు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ, నేను ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఒక్క ట్రైబల్ మినిస్టర్ ఉండేవాడు, 6% మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో ట్రైబల్ పాపులేషన్, ఇవాళ 12% పాపులేషన్ అయింది. ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్పారు 10% రిజర్వేషన్ జియో కూడా విడుదల చేశారు. నేనంటా ఉన్నాను, ఇద్దరు ట్రైబల్ మినిస్టర్ ఎందుకు ఉంటాడండి? ఒక్క దళిత మంత్రి ఉంటాడా? ఇక్కడ 18% దళితులు ఉంటే ఇద్దరు దళిత మంత్రులు ఎందుకు ఉంటారు? సాంబశివరావు గారు నాకు తెలియక అడుగుతా, ఇలా బీసీలకు జనాభా ప్రకారం మాకు క్యాబినెట్ లో స్థానం వచ్చిందా, వచ్చే అవకాశం ఉందా, అది ఎందుకు ప్రశ్నించారు బీసీ మంత్రులు? నేను అంటున్నాను, ఒకటే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎంతమంది ఈ రాష్ట్రంలో క్యాబినెట్లుగా ఉన్నారు, వెలమలెంత ఉన్నారు, రెడ్ లెంత్ ఉన్నారు? ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ కమ్యూనిటీ, వాళ్ళ పాపులేషన్ ఎంత, ఎంత దక్కాల్సినటువంటి అవసరం ఉంది? ఎందుకు ఈ బీసీ మంత్రులకు అది గుర్తురాదు? ఇవాళ అందుకనే అంటున్నాను, అంబేద్కర్ గారు చెప్పింది వర్గాలు సార్, కులాలు కాదు. మీరు చెప్పినట్టుగా సేవా తత్పరత ఉన్నవాళ్ళు, తన జీవితాన్ని మొత్తం ప్రజల కోసం వెచ్చించేవాళ్ళు, ఏ కమ్యూనిటీ అయినా మనం ఆహ్వానించాలి సార్. ఇప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు ఆ చివరి రెడ్డి కమ్యూనిటీ పేరు తీసేసుకొని ఉన్నారు. కొండపల్లి సీతారామయ్య గారు ఈజ్ ఆల్సో రెడ్డి. సమాజాన్ని ఎంత అవేర్నెస్ క్రియేట్ చేశారో మనం చూసాం. మన పక్కనున్న వీరయ్య గారు ఏ కులమో మనకు తెలియదు, బీవీ రాఘవులు గారు అంటే ఆ చివర కులం పేరు వచ్చేలాగా పెట్టుకోరు సార్.
మరి కులం పేరు మాత్రం వర్గం అందాం సార్. మనం చూద్దాం, మీరు చెప్పిన దామాషా ప్రకారం మంత్రి పదవులే రావాలని లేదు. ఆ మంత్రి పదవులు వచ్చినంత మాత్రాన ఆ వర్గాలన్నీ పైకి వచ్చినట్టు కాదు. ఆ వర్గాలకు ఏం చేయాలో ప్రభుత్వాలు చేయాలి. వీరయ్య గారు, రైతుల ఎజెండాతో పాటు ఇంకా ఏ ఎజెండాలు వస్తున్నాయి? ఇవాళ కాంగ్రెస్ చూసినట్టయితే బీసీలకు తామేదో చేస్తామని చెప్తున్నారు. ఇది ఒక ప్రతి ఒక్క పార్టీ చెప్తుంది సార్. అంటే ఎవరైతే వేరే వాళ్ళకు ముఖ్యమంత్రి ఇవ్వలేరో ప్రాంతీయ పార్టీలు 100% ముఖ్యమంత్రులుగా వాళ్లే ఉంటారు, వాళ్ళ తర్వాత కూడా వాళ్లే ఉంటారు. ఇది జగమెరిగిన సత్యం కూడా. ఇది తెలిసి కూడా కాంగ్రెస్ సవాల్ చేస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ ఎవరికి ముఖ్యమంత్రి ఇస్తుందో చెప్పరు, మరి ఎటువంటి ఎజెండాలు అవ్వబోతున్నాయి? ఇప్పుడు ముఖ్యమంత్రి కులం ఏమిటి, మంత్రుల కులం ఏమిటి, ఏ కులపు మంత్రులు ఎంతమంది ఉన్నారు, ఈ లెక్కలన్నీ పెద్దోళ్లకు సంబంధించిన లెక్కలు. పేదలకు ఈ లెక్కలతో ఒరిగేది ఆవగింజంతా కూడా లేదు. మనం చూస్తున్నాం అనుభవం, దేశంలో అనుభవాలన్నీ చూస్తే మంత్రి కులాన్ని బట్టి, ముఖ్యమంత్రి కులాన్ని బట్టి సమస్యలు పరిష్కారం కావడం అనేది మనం ఎక్కడా చూడం. క్లియర్ ఇది. అందుకని ఇప్పుడు ఆ పార్టీ విధానాలను బట్టి సమస్యల పరిష్కారం ఉంటుంది, ఆ ప్రభుత్వ విధానాలను బట్టి ఉంటుంది తప్ప ముఖ్యమంత్రి కులాన్ని బట్టి విధానాలు మారినటువంటి దాఖలాలు దేశంలో లేవు. ఇదంతా వాళ్ళ పదవుల కోసం పలానా కులానికి ఎక్కువ ఇచ్చారు, పలానా కులానికి ఎక్కువ ఇచ్చారు సమస్య. నిజంగా వీళ్ళకు చిత్తశుద్ధి ఉంటే ఏ కులానికి ఎన్ని పదవులు ఇచ్చారనే లెక్కలు పక్కన పెట్టి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కుల వివక్ష మీద కొట్లాడటానికి, రోడ్డు మీదకి రావడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు, అది కీలకమైన అంశం. ఒక కుల దురహంకార హత్యలు జరుగుతున్నప్పుడు ఎంతమంది పోరాటానికి సిద్ధంగా ఉన్నారు, అది కీలకమైనటువంటి అంశం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక డిమాండ్ ముందుకొచ్చింది. ఇప్పుడు ఎయిడ్స్కు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి నిలువెత్తు ఫోటోలతో పోస్టర్లు వేసి ప్రచారం చేస్తున్నారు. కుల వివక్షకు వ్యతిరేకంగా కులాన్ని పట్టించుకోవద్దు, కులాన్ని బట్టి అంటరానితనం ఉండొద్దు అని కూడా అట్లా ముఖ్యమంత్రి నిలువెత్తు ఫోటోలతో పోస్టర్లు వేయండి అని. మరి అప్పుడు ఆ డిమాండ్ ఉంది, ఇప్పుడు ఆ డిమాండ్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆ డిమాండ్ ఉంది. అందుకని ముఖ్యమంత్రి కులాన్ని బట్టి కుల వివక్ష మీద పోరాటం జరిగింది లేదు, చర్యలు జరిగింది లేదు. ఇవి పార్టీలు, పార్టీల విధానాలకు సంబంధించిన విషయాలు. అందుకని మనం కులం చుట్టూ తిప్పడం వల్ల ఉపయోగం లేదు. కులం చుట్టూ ఖచ్చితంగా తిప్పాలి. ఎక్కడ తిప్పాలి? సాధారణ ప్రజలకు కుల వివక్ష రావద్దు, కులం పేరుతో వాళ్ళను అంటరాని వాళ్ళుగా చూడొద్దు, వాళ్ళకి అన్యాయం చేయొద్దు. రెండోది కుల వ్యవస్థను నిర్మూలించడం ఎట్లా? వీటి మీద మనం ఎన్నైనా చర్చించవచ్చు, ఎన్నైనా చేయొచ్చు, జనాన్ని సమీకరించి కూడా అనేక ఉద్యమాలు కూడా చేయొచ్చు. కానీ ఇప్పుడు ప్రభుత్వం రకంగా ఎన్నికలు దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనం చర్చించాల్సింది రాష్ట్రంలో ప్రజల సమస్యలు, ఆ సమస్యల పరిష్కారం కోసం ఏ పార్టీ ఏ విధానాన్ని ప్రతిపాదిస్తోంది. ఇది కీలకమైనటువంటి అంశం. దాంట్లో భాగంగా కుల నిర్మూలన కోసం కూడా ఇగో మేము ఇది చేస్తున్నాం, మీరేం చేస్తారు అంటే అర్థం. కుల నిర్మూలన కోసం అసలు వీళ్ళు ఎవరు చర్చ పెట్టరండి. కులం నిర్మూలించబడడం అని అంటే వాళ్ళకి ఇబ్బంది. కులం ఉండాలి, ఆ కులం ప్రతినిధిగా తానుండాలి, తనకు ఆ మంత్రి పదవి రావాలి. అందుకని అసలు ముందు కులాన్నే లేకుండా చేద్దామని ఆలోచన ఎందుకు రాదు? అందుకని ఆ వైపు ఉంటే ఉపయోగకరంగా ఉంటుంది, ప్రజలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు సమస్య గురించి చర్చించుదాం, కుల దురహంకార హత్యల గురించి చర్చించుదాం, మహిళల మీద లైంగిక దాడుల గురించి చర్చించుదాం, ఇలాంటి సమస్యలు, ఆర్థిక వ్యవస్థ ఎటుపోతోంది, దేశంలో ఎటుపోతోంది చర్చించుదాం. వీటన్నిటికంటే మించి ఈరోజు రాష్ట్రంలో మతం పేరుతో చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, వాటిని గురించి చర్చించుదాం. ఈరోజు ఉమ్మడి స్మృతి పేరుతో, యూనిఫామ్ సివిల్ కోడ్ పేరుతో మెజారిటీ హిందువులను రెచ్చగొట్టి ఓట్లు దండుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి, వాటిని ఎట్లా నిరోధించాలి, ఈ రాజ్యాంగ విలువల్ని ఎట్లా కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని, లౌకిక విలువల్ని మనం ఎట్లా కాపాడుకోవాలి, దాని మీద చర్చ చేద్దాం. జాతీయ స్థాయిలో ఒక మంచి చర్చ ప్రారంభమైంది. రాష్ట్రంలో కూడా దాని చుట్టూ చర్చ నడిపితే డెఫినెట్గా జాతీయ స్రవంతిలో తెలంగాణ ప్రజల్ని భాగం చేయడానికి ఉపయోగపడుతుంది. అది కదా ఇప్పుడు జరగాల్సింది. అది వదిలిపెట్టి కులాల పేరు మీద పంచాయతీలు పెట్టుకోవడం. వీరయ్య గారు, యా మన బెల్లనాయ్ గారు ఏదో ఒక్క నిమిషం. ఎస్ బెల్లనాయ్ గారు, నాకు నిజంగా వీరయ్య గారు మాటలు చూస్తా ఉంటే బాధ కలుగుతా ఉంది. వీరయ్య గారు కావాలని మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇవాళ సామాజిక వర్గాలు, కులాలు ఏ రాజకీయ పార్టీ సృష్టించలేదు, ఈ వ్యవస్థలో ఉన్నాయి. దాని పేరు మీద అణచివేత దోపిడీ కొనసాగుతున్నది. కొన్ని కులాలకు ప్రయోజనం, కొన్ని కులాలకు అణచివేతలో గురి అవుతున్నటువంటి పరిస్థితి నాకంటే ఎక్కువ వీరయ్య గారికి తెలుసు.
కానీ వాళ్ళకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు వచ్చి అన్ని రంగాల్లో సమాన ప్రాతిపాదిక మీద అభివృద్ధి పదంలో నడవాలనేటటువంటి ఆకాంక్ష ఉండాల్సినటువంటి అవసరమే లేదనేటటువంటి వాదన ఇక వితంత వాదాన్ని వీరయ్య గారి నోటి నుంచి వినడం అనేది నాకైతే విచిత్రంగా అనిపిస్తా ఉన్నట్టు. ప్లీజ్ ఆగాలి, నేను ఏమంటానంటే ఏదైనా పార్టీ 50% బీసీలకి మేము స్థానాలు ఇస్తాం, 50% మంత్రులు ఇస్తాం, వారికి విరివిగా లోన్లు ఇస్తాం, వారికి స్కాలర్షిప్లు ఇస్తాం, అటువంటి ప్రణాళికలున్న పార్టీ కావాలని కోరుకుంటున్నారు తప్ప వారు మా కులం అతను ముఖ్యమంత్రి కావాలి అంటే ఏం లాభం దానివల్ల అనే కరెక్టే కదా అది. ఆ విధానం ఉన్న పార్టీ కావాలంటున్నారు, వ్యక్తులు కాదు పార్టీలు కావాలవి. ఇక వీరయ్య గారు నాకైతే అర్థం కావట్లేదు. వీరయ్య గారు అర్థం కావాలంటే డిబేట్ అయినా ఒక గంట ఆలోచించండి. కాబట్టి ఈ ఈ కులం నుంచి నాయకత్వం ఎదగకుండా అంచువేతకు వ్యతిరేకంగా వారు చెప్పింది కరెక్టే, మీరు లేవనెత్తిన అంశం కూడా కరెక్టే, ప్రాతినిధ్యం పూర్తిగా ఉండాలి. ఎస్ సార్, నేను అదే చెప్పాను సార్, ఈ రోజు వరకు లేదు నేను బాధ వద్దు, నేను మాట్లాడతాను. శ్రీధర్ రెడ్డి గారు అంటే ఎజెండా చెప్పండి, పూర్తి స్థాయి ఒక్క ఎలక్ట్రిసిటీ కాకుండా రాబోయే ఎన్నికల్లో ఏ ఎజెండాలు ఉండబోతున్నాయి? మేము ఖచ్చితంగా డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ఎజెండానే అవర్ ఎజెండా. అండ్ ఈ సోషల్ ఇంజనీరింగ్ అనేది కేసీఆర్ గారు ఎప్పుడూ పట్టించుకున్నారు, దానికి అనుగుణంగా పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వీరయ్య గారి మాటలతో నేను చాలా విషయాల వరకు ఏకీభవిస్తాను, ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ ది కెపాసిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అంటే మీ యొక్క పాలనా సామర్థ్యాన్ని అనుసరించి ప్రజలు ఓట్లు వేస్తారు, తప్పితే ఏదో ఒక కులాన్ని అనుసరించి ఓట్లు వేస్తారని చెప్పేసి నేను అనుకోవట్లేదు. దీన్ని పర్వర్టెడ్ బిహేవియర్ అంటారు. డిడ్ ఐ సే దట్? మీరు గాంధీ భవన్ పోయి రేవంత్ రెడ్డిని, ఉత్తమ్ రెడ్డిని, వెంకటరెడ్డిని, శ్రీనివాస్ రెడ్డిని అడిగి నాకు సమాధానం చెప్పండి. గాంధీ భవన్ లో ఏం మాట్లాడాలో దయచేసి మీరు మాట్లాడితే నేను విన్నా. నేను అన్న విషయాన్ని ప్లీజ్ అనుకోండి, నేను చెప్పాను. ఇది ఈ రకమైనటువంటి భావజాలంతో మీరు ఎక్కడికి పోలేరు. మెలనాయక్ గారు, గో అండ్ చెక్ యువర్ లీడర్షిప్. నేనేమంటున్నా, మీ ల్యాప్లోకి రాదలుచుకోలేదు, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైమ్, లెట్ మీ పుట్ ఫార్వర్డ్ మై ఒపీనియన్. నేనేమంటున్నా అంటే సోషల్ ఇంజనీరింగ్ అన్ని పార్టీలు, నేను చెప్పినప్పుడు అదే నేను కంప్లీట్గా అహ్మద్ ఉదరపడ్డా, పాలనా సామర్థ్యాన్ని అనుసరించి నాయకత్వానికి మద్దతు తెలుపుతారు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్. నరేంద్ర మోడీ బిలాంగ్స్ టు ఏ కాస్ట్ విచ్ హ్యాస్ ఓన్లీ 1% పాపులేషన్ ఇన్ గుజరాత్. మరి దేశంలో ఏముందో నాకు తెలియదు, ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు కదా. కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు నా కులానికి సంబంధించినటువంటి యొక్క ఓట్లే నేను మాట్లాడాల్సి ఉంటే నేను సిద్దిపేటలో గెలవపోయేటోండి, హరీష్రావు గారు గెలవపోయేటోళ్ళు. అట్లా రెడ్లు కూడా చాలామంది ఉన్నారు. జనరల్ సీట్లలో సర్వే సత్యనారాయణ గారు ఎంపీ కాలేదా, దళితుడు కాలేదా? రెడ్డి నాయక్ గారు మా వరంగల్ జిల్లాలో మరిపేడ, మరి వారి సమాజం చెందిన వాళ్ళు ఆ రోజున మన ఎంపీ సురేంద్రరెడ్డి గారు రోజున ఆయన రెండు జనరల్ సీట్ అది, వారు గెలవలేదా? మహబాబ్లో బండి పుల్లయ్య గారు గెలవలేదా? ఏంటంటే కాస్ట్ మేబీ గివ్ యూ సమ్ కైండ్ ఆఫ్ అ స్ట్రెంగ్త్ ఆర్ సంథింగ్, అదొక పార్ట్ మాత్రమే. 99కి 1 అండి అది, 99కి 1 మీ వ్యక్తిత్వం లేకుండా, మీ సమర్థత లేకుండా, ప్రజల్లో మీకు మంచి పేరు లేకుండా, మీకు ఒక యూనో పరిపాలనా భావం మీకు లేకుండా, ప్రజల పట్ల చిత్తశుద్ధి లేకుండా, నేను ఫలానా కులం కాబట్టి నేను అడుగుతా ఒక్కటే విషయం తప్పనుకోవద్దు. ఫలానా బీసీ నాయకుడు నేను నా కులం బాగుపడాలి కాబట్టి నన్ను తీసి ఇంకోటి పెట్టడం అడుగుతారా? ఫలానా ఎస్సీ నాయకుడు అడుగుతారా? ఫలానా రెడ్డి నాయకుడు అడుగుతారా? ఎవరి స్వార్థం వాళ్ళది. కానీ నేను చెప్పేది అంటే ఎట్ ద సేమ్ టైమ్ ఐ స్ట్రాంగ్లీ సపోర్ట్ అ ప్రాపర్ సోషల్ ఇంజనీరింగ్ అండ్ రీప్రజెంటేషన్ టు ది ఆల్ సెక్షన్స్ యాజ్ యూ సెట్. ఐఎమ్ నాట్ సేయింగ్ కాస్ట్. ఇప్పుడు బీసీ ఫైనల్ స్టేట్మెంట్ 56 కులాలు ఉన్నాయని చెప్పారు. ఒక్క నిమిషం అండి, లెట్ మీ ఫినిష్. ఎస్సీ మాజీలకు ఉపకులాలు ఉన్నాయి, విధవలకు ఉపకులాలు ఉన్నాయి,
తర్వాత కొన్ని కొన్ని వృత్తులకు సంబంధించిన వాళ్ళలో కూడా రకరకాల కులాల పేర్లు ఉన్నాయి. ఎమ్మెల్సీలే కాదు కదా, వేరే రకంగా కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మేము ఇప్పుడు దళిత బంధు పెట్టారు, లేకపోతే రకరకాల కార్యక్రమాలు తీసుకుంటారు. సోషల్ అప్లిఫ్ట్మెంట్ కోసము, వాళ్ళ యొక్క ఆర్థిక సామాజిక సాధికారత కోసం ప్రయత్నం చేద్దాం. కానీ సేమ్ టైం ఐఎమ్ నాట్ డినయింగ్, నేదర్ సేయింగ్ నో టు ఇట్. చేయాలి, అందరి బాధ్యత. ఇప్పటివరకు ఎదురు వరకు అయితే అవకాశాలు రాలేదు ఇక్కడ. వాళ్ళందరికీ ఖచ్చితంగా రాజకీయ అధికారంలో పాత్ర కల్పించే బాధ్యత అందరిది. రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో బాధ్యత ఉండాలి. రాజకీయ సాధికారత అంటే అదే. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ డెసిగ్నేషన్, ఇట్స్ అప్ టు యువర్ ఎంపవర్మెంట్. వీరయ్య గారి దగ్గరికి వెళ్ళాలి. బెల్లనాయక్ గారు, ఓన్లీ 1 మినిట్. వీరయ్య గారికి లాస్ట్ మినిట్ ఇవ్వాలి నేను. ఇవ్వండి. నేనేమంటున్నానంటే, నిర్ణయాలు తీసుకోవడంలో అణగారిన కులాల నాయకత్వానికి కెపబిలిటీ లేదు. అణగారిన కులాలు ఎవరు చెప్పలేదు అనకూడదు సార్, ఎవరు చెప్పలేదు అనకూడదు కూడా. బెల్లనాయక్ గారు మన డిబేట్ లో అటువంటి ఆలోచన బీసీలకు ఎంత వీలైతే అంత చేయాలన్నదే టీవీ ఎన్నో చెప్తున్నాం సార్, మీరు వదిలేసేయండి. నాకు అనిపించడం వేరు, నేను అనిపించడం వేరు. ప్లీజ్ కనుక్కోండి. వేరే గారు క్యాపబిలిటీ, యాక్సెప్టబిలిటీ ఇవన్నీ అగ్ర కులాల నుంచే ఉంటాయి. ఎవరు చెప్పారు రాష్ట్రాల వారీగా ఉన్నటువంటి ముఖ్యమంత్రులను చూస్తే ఎవరు అనలేదు సార్, రిపీటెడ్లీ వెల్లనాయక్ గారు ఎవరు అనరు సార్, ఎవరు అనరండి. ఈ రోజుల్లో బీసీలకు ఇవ్వడానికి లేదు, ఈ భావన కల్పించే ప్రయత్నం జరుగుతా ఉంది. ఎవరు అన్నారు అట్లా, ఎందుకు చేస్తారు అట్లా? మీరు బహుశా మీ పార్టీ ప్రయత్నం జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఏ పార్టీలో లేదండి. ఎగ్జాంపుల్ ఆఫ్ నరేంద్ర మోదీ బిలాంగ్స్ టు అవర్ పార్టీ. శివరాజ్ సింగ్ చౌహాన్ థర్డ్ టైం చీఫ్ మినిస్టర్. ఇది మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లదు. ఐఎమ్ టెలింగ్ యూ వెరీ క్లియర్. భావజాలము బండారం ఏముందండి, బండారం ఇవాళ ఎజెండా అది కాదు. బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం రావాలని కోరుకుంటాం. వాళ్ళకి వారి పాత్ర వాళ్ళు పోషించాలి, కానీ ఎజెండా అదేగా ఉండకూడదు. ఎస్, ఏ పార్టీ అయితే బలహీన వర్గాలకి ఇతోపియంగా సహాయం చేస్తుందో, వారి వెంట ఉండుతుందో, వారి వెంట ఉండదో, వాళ్ళకి ఓట్లేయద్దు. ఏ రాజకీయ పార్టీ అయినా సార్, మనకి వీరయ్య గారు చెప్పింది ఏంటి, పలానా వ్యక్తి కులాన్ని బట్టి పార్టీ నడవదు, పలానా వ్యక్తి కులాన్ని బట్టి మనకు ఎజెండా ఉండకూడదు అనేది చెప్పారు. స్పష్టం అది. ఇప్పుడు మీరున్నారు సార్, మీరు రేపు పొద్దున జనరల్ సీట్లో పోటీ చేయాలి, సికింద్రాబాద్ మీరు పోటీ చేయాలి. మీ కులం ఎందుకు వస్తుంది మాకు? మీ పార్టీ ఏంటో తెలుసుద్ది, మీ వ్యక్తిత్వం తెలుసుద్ది, మీ ఆలోచన తెలుసుద్ది, బెల్లనాయక్ గారు ఏంటో తెలుసుద్ది. ఒక గ్రాడ్యుయేట్ ఇంజనీర్ దాన్ని చూసి ఓట్లేస్తారు మీకు. అంటే ఈ దేశంలో కులం లేదు, కుల వివక్షత లేదు, కుల ఉంది సార్. వీరయ్య గారు చెప్పింది దాని మీద పోరాటం చేయమని, మీరే మాట్లాడుతున్నారు. డిబేట్ అన్నారు, డిస్కషన్ అన్నారు. ఎస్, వీరయ్య గారు ప్లీజ్ కన్క్లూడ్. దేశానికి ప్రధానమంత్రి బీసీ అని చెప్తున్నారు. ఆ బీసీ ప్రధానమంత్రి ఈ రోజు కుల గణననే అడ్డుకుంటున్నాడు, బీసీ గణననే అడ్డుకుంటున్నాడు. బీసీ ప్రధానమంత్రి అని చెప్తున్నారు. కుల దురహంకార హత్యలు దేశ చరిత్రలో ఇప్పుడు జరుగుతున్న అన్ని దేశంలో ఎప్పుడు జరగలేదు. మరి బీసీ ప్రధానమంత్రి అయితే బీసీలకు న్యాయం జరిగిందా? ఉండేవాడికే భూమి అనే ఇసుతో తీసుకొచ్చిన బెంగాల్లో భూపంపకాలు జరగలేదు 34 సంవత్సరాలు సిపిఎం పాలించిన తర్వాత. ఏమొస్తుంది సార్ మీకు బెల్లనాయక్ గారు? ఏం ఇప్పుడు ఎవరు మాట్లాడినా మీరు వాళ్ళ మీదకి వచ్చేస్తే ఎట్లా? అది డిబేట్ ఎట్లా అవుతుంది? డిస్కషన్ ఎట్లా అవుతుంది? ఆర్గ్యుమెంట్ అవుద్ది. ఆర్గ్యుమెంట్ కు తావులేదు. పేద ప్రజలకు సంబంధించినటువంటి సమస్య, అక్కడ కులం ఉంది, అక్కడ సమస్య, అక్కడ ఆర్థిక సమస్యలు ఉన్నాయి, సామాజిక సమస్యలు ఉన్నాయి. మెజారిటీ అణగారిన వర్గాలకు రాజకీయంలో ప్రాతినిధ్యం ఉండాలా లేదా సాంబశివరావు గారు అది చెప్పాలి. అందరూ ఉండాలని చెప్తున్నారు సార్. లేదని ఎవరు చెప్పారు? అన్నెసర్లీ ఆ ఇష్యూని తీసుకొస్తా ఉన్నారు. అందరూ ఉండాలని చెప్తారు, ఎక్కువ శాతం ఉండాలని చెప్పారు. ఎనీహౌ, థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్న వీరయ్య గారికి, బెల్లనాయక్ గారికి అండ్ శ్రీధర్ రెడ్డి గారికి. చూద్దాం రాబోయే రోజుల్లో తెలంగాణలో మరింత వేడెక్కే అవకాశం రాజకీయాలకు ఉన్నాయి. మరి ఎటువంటి ఎజెండాలు ఉంటాయో మనకి ఇప్పుడు మన డిబేట్లోనే చూసాం. చూద్దాం ఏ ఎజెండాల మీద ఎన్నికలకు వెళ్తా ఉన్నారు, మరి ముఖ్యమంత్రి గారు ఎటువంటి చిత్రత మరొకసారి కనబరుస్తారు, మూడోసారి ఎన్నికలకు ఎలా సన్నద్ధమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికల తర్వాత పుంజుకున్న మాట వాస్తవం, వారెలా ఎజెండాతో వస్తున్నారు, మరి భారతీయ జనతా పార్టీ అంత ఈజీగా వదిలిపెడుతుందా, వారేం చేయబోతున్నారు, త్వరలో తెలిసిపోతుంది. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. చర్చలో పాల్గొన్న వీరయ్య గారికి, బెల్లనాయక్ గారికి, శ్రీధర్ రెడ్డి గారికి నమస్కారం. ఇది వాళ్ళ టాప్ స్టోరీ.